హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు ఒక వీడియోతో వచ్చేసాను. ఏంటిది తిను? వీడియో స్టార్టింగే బ్లౌజ్ చూపిస్తుందో అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఇప్పుడు బ్లౌజ్కి మగ్గం వర్క్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదండి. సరే, మనం కూడా ట్రై చేద్దాం ఎలా వస్తుందో అని ట్రై చేశాను. జస్ట్ నార్మల్ నీడిల్ ఉంటుంది కదండి, దాంతో ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు, జస్ట్ 500 రూపీస్ మాత్రమే అయ్యింది. వీడియో ఇక లాగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా మరి. సో ఇప్పుడు ఆ వర్క్కి ఏమేమి కావాలో ఐటమ్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇగ్నోర్ మై వాయిస్ అండి, ఈ మధ్య కోల్డ్ కాఫ్ వల్ల నా వాయిస్ అలా అయిపోయింది. వీడియో చూస్తే ఫుల్గా మీకు అర్థమవుతుంది, ఎక్కడే స్కిప్ చేయొద్దు, మిస్ అవ్వద్దు. చాలా తక్కువతో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు బయట చాలా టూ మచ్ కాస్ట్ ఉంది కదా మగ్గం వరకు. సరే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇది నేను ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ముందుగా నేను అవుట్లైన్ అయితే ఇలా లైట్గా వేసుకున్నాను. అంటే ఇలా వేసాక నాకు ఐడియా వచ్చింది, ఇలా పోస్ట్ చేద్దామా. అందరికీ కాకపోయినా కొంతమందికైనా యూజ్ అవుతుందని ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ముందుగా పైపింగ్ని ఇలా గమ్ చేసి స్టిక్ చేసుకున్నాను. తర్వాత 3 or 4 బాల్స్, అదే షుగర్ బీట్స్ తీసుకొని ఇటు నుంచి అటు కుట్టాను అన్నమాట. అది ఎలా కుట్టాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఇక్కడ కాపర్ బీట్స్ తీసుకున్నాను. షుగర్ బీట్స్ అన్నాను కదా, కాపర్ బీట్స్ అయినా మీరు షుగర్ బీట్స్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. నేను కాపర్ బీట్స్ తీసుకున్నాను. ఇలా 3 బీట్స్ తీసుకొని ఇటు నుంచి ఇలా ఆ పైపింగ్కి ఇటువైపు ఇలా గుచ్చాలన్నమాట. అలా అటు నుంచి ఇటు నుంచి అటు అలా కొట్టేసుకుంటే మొత్తం అదంతా ఫినిష్ అయిపోతుంది. సో చూసారు కదా, మొత్తం ఇలా మొత్తం ఆ కాపర్ బీడ్స్తో నేను ఇలా కొట్టేసుకున్నాను. హ్యాండ్స్ కూడా కొట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు వీటికి డిజైన్ అయితే వేసుకుందాము. మనము వైట్ పెన్సిల్ ఉంటుంది కదా, వాటితో వేసుకుంటే డ్రా బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా మనం డిజైన్ని మార్క్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న దగ్గర మనం కొందన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి గమ్ పెట్టి. సో నేను ఇవి వాడుతున్నాను, మీరు ఏదైనా ఇంకేమైనా స్టోన్స్ కానీ చిప్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇలా రౌండ్గా ఉన్న దగ్గర మాత్రమే గమ్తో స్టిక్ చేసుకోవాలి. కొందన్ చుట్టూ పెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట, చిన్న చిన్న ముత్యాలు లాంటివి. ఇప్పుడు చూడడానికి ఈ మార్క్ చేయడం వల్ల ఎలా ఉంది కానీ మొత్తం అయిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అన్నమాట, అంటే ఎలా వస్తుందో ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం జరీ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చిన్న చిన్న ఆకుల్లా ఉన్నాయి కదా, దాని అవుట్లైన్ అయితే ఇప్పుడు వేసుకుందాం. మనము గొలుసు కుట్టు అంటారు కదా, గొలుసు కుట్టు అయితే మనం మొత్తం అవుట్లైన్ వేసుకుందాం. ఇదంతా కూడా జరీ థ్రెడ్తో సింగిల్ పొర వేయాలన్నమాట. సింగిల్ పొర తీసుకొని నేను కొట్టుకున్నాను.
సో చూసారు కదా మొత్తం అంతా ఇలా కుట్టేసుకున్నాను అన్నమాట గొలుసు కుట్టుతో. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే జారీ థ్రెడ్తో ఇప్పుడు అవుట్లైన్ ఇచ్చాం కదా ఇప్పుడు లోపల అంతా కుట్టేసుకుందాం. ఇప్పుడు లోపల ఎంత గ్యాప్ ఉందో అది మొత్తం ఫిల్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను ఎలా చూపిస్తున్నాను అలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. అవుట్లైన్ గొలుసు కుట్టే అనేది మనం సింగిల్ పొరతో కుట్టాం కదండి. ఇప్పుడు లోపలంతా కూడా అది రెండు పొరలు తీసుకొని అలా కుట్టాలన్నమాట. సో చూసారు కదా అదేవిధంగా మొత్తం అన్నిటికీ అలా మొత్తం ఫిలప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొందని అంటించాయి కదండి వాటి చుట్టూ ఇప్పుడు వర్క్ చేసుకుందాం. నేను స్టార్టింగ్లో రెండు రకాల పేర్స్ చూపించాడు కదండి ముత్యాలు, ఇది పెద్ద సైజ్ అన్నమాట. చిన్నవి లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు పెద్ద సైజు ముత్యాలు తీసుకుందాం. ఇప్పుడు నార్మల్ థ్రెడ్ తీసుకొని దానికి 7 లేదా 8 ఈ ముత్యాలని తీసుకొని ఇలా రౌండ్గా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి 1-2 ముత్యాల గ్యాప్లో చిన్న టాకాలు అనేవి వేసుకోవాలి. అలా అయితే నీట్గా ఉంటుంది. ఇలా టాకాలు వేసుకోవడం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది, కదలకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉంది. అలాగ మొత్తం అన్నిటినీ ఇలా కుట్టేయాలన్నమాట. నేను ఎలా చూపించానో అలాగా. ఇప్పుడు చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి కదా వాటిని కాపర్ బీడ్స్తో మొత్తం ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలా లైన్స్ మనం పెన్సిల్తో ఎంత మార్క్ చేసామో ఆ మార్క్ అంతా కూడా మనం ఈ కాపర్ బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి లైన్స్ లాగా. ఇలా ఫిల్ చేసిన తర్వాత మధ్య మధ్యలో టాకాలు వేసుకోవాలన్నమాట. అది స్టిఫ్గా ఉంటుంది కదలకుండా. అలా రెండింటి బీడ్స్కి మధ్యలో టాకాలు వేసుకుంటూ పోవాలి. సో ఇలా లైన్స్ వేసుకున్నాను, మొత్తం అంతా కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మధ్యలో చిన్న చిన్నవి ఉంది కదండి మార్క్, ఇంకా అప్పుడే అయిపోలేదండి ఇంకా ఉంది. ముత్యాలు పెద్దవి తీసుకున్నాను కదండి ఇందాక, ఇవి అయితే చాలా చిన్నవి, ఇదే లాస్ట్ సైజు, చిన్నవి తీసుకున్నాను. ఇప్పుడు కాపర్ బీడ్స్ కావాలి వాటికి. కాపర్ బీడ్స్ని లైన్లా వేసుకోవాలి. సేమ్ ఇందాకలాగే ఇందాక ఎలా మనం కుట్టుకున్నామో అలాగే సేమ్ కొన్ని బీడ్స్ని ఎక్కించుకొని చుట్టూ టాకాలు అనేవి వేసుకోవాలి. సో చూసారు కదా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ముత్యాలు అన్నాను కదా పెయిల్స్, ఇప్పుడు 2 తీసుకోవాలి అడ్డగా. ఇప్పుడు నిలువుగా కుట్టాం కదా వాటిని అడ్డగా కుట్టాలి 2, దాని మీద ఒకటి కొట్టాలన్నమాట. చూస్తే ఎలా కనిపించాలంటే ఒక ట్రయాంగిల్ షేప్లో కనిపించాలి. ఫస్ట్ 2 తీసుకోవాలి, తర్వాత 1 తీసుకోవాలన్నమాట. చూడండి అలా ఉండాలన్నమాట.
సో మొత్తం డిజైన్ అయితే ఇప్పటికి ఫినిష్ అయ్యిందండి. చాలా అంటే చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. దీనికి ఎక్కువ మనీ కూడా అవ్వదండి, 500 అన్నాను కానీ 500 కూడా కాదు, చాలా తక్కువలోనే అయిపోతుంది. అలాగే సేమ్ ఇప్పుడు హ్యాండ్స్కి కూడా సేమ్ బ్యాక్ నెక్కి ఎలా కుట్టాము అలాగే హ్యాండ్స్కి కూడా కుట్టుకోవాలి. అవుట్లైన్ అయితే వేసుకున్నాను చూడండి, మొత్తం వర్క్ అయితే ఫినిష్ చేసేసాను. హ్యాండ్స్కి కూడా చూడండి ఎంత బాగా లుక్ వచ్చింది. హ్యాండ్స్ పైన కొంచెం గ్యాప్ ఉందని వాటిని చిన్న చిన్న పేర్ల్స్తో ఫిల్అప్ చేసేసాను. అది వేసిన తర్వాత అయితే ఇంకా హ్యాండ్స్కి చాలా బాగా లుక్ వచ్చింది. ఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ మీద కుట్టేసిన బ్లౌజ్ మీద ఎంత బాగా వర్క్ చేసుకోవచ్చా కదండి. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయట్లేదు మీరు, తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. బాయ్ బాయ్ ఆల్.